ఏకాయుతంగా ప్రతి ఒక్కరు కూడా మనం మన యజ్ఞం ఇది శారదాపీఠానికి సంబంధించింది. మనలో ఒకరు తప్పు చేసినా లేకపోతే ఒకరు అజాగ్రత్తగా ఉన్నా కూడా శారదాపీఠం రిప్యుటేషన్ అనేది పాడవుతుంది. శంకరాచార్య వారు జగద్గురు ఆదిశంకరాచార్య వారు సంప్రదాయంలో ఎంతో పేరు ప్రతిష్టలతో కూడిన శారదాపీఠానికి మనమందరం కూడా సేవ అందించాలి అంటే ఈ యజ్ఞము దిగ్విజయంగా జరిగే విధంగా యజ్ఞశాలలో కానీ బయట అకామిడేషన్స్లో కానీ లేకపోతే భోజన సమయంలో కానీ పలహారం దాంట్లో కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా సమయానుసారంగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఆహారం అనేది తక్కువ ఉండదు. అలాగే మీకు అకామిడేషన్స్ అనేది ఎక్కడ పొరపాట్లు ఉండవు. కానీ మీరు మాత్రం ఏంటంటే మీరు మీ కిందన 100 మందా లేకపోతే 50 మందా 30 మందా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వాళ్ళందరూ సమయానికి ఏ సమయం అయితే యజ్ఞానికి సమయం నిర్ణయించామో ఆ సమయానుకూలంగా ప్రతి ఒక్కరూ దానికన్నా ఒక పావుగంట ముందే ఇక్కడికి వచ్చే విధంగా మీరందరూ తయారు చేయాలి. మీరు తయారయ్యి ఉండాలి. అదేవిధంగా ప్రతి హోమగుండానికి 16 మందిని మనం నియమించాం ప్రతి హోమగుండానికి. అలా దాంట్లో మన దక్షిణ భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు గుండానికి 3 నుంచి 4 మన వాళ్ళు ఉంటారు ప్రతి గుండం దగ్గర. కంపల్సరీ మన వాళ్ళు 3 నుంచి 4 మన వాళ్ళు ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడాను నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఈ నలుగురిలోనే ఆజ్యం వేయడం అలాగే అటు ఇటు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఒకటి ధాన్యము ఒకటి నువ్వులు ఒకటి పాయసం మన వాళ్ళే తీసుకోవాలి. ఎందువల్ల అంటే మన వీళ్ళకి ఇక్కడ బ్రాహ్మణులు తక్కువ కాదు ఇక్కడ పాండిత్యం తక్కువ లేదు. కానీ ఇక్కడ ఆశ్రమం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి వచ్చే ఎవరైతే పండితులు ఉంటారో దక్షిణ భారతదేశ సంప్రదాయంలోనే యజ్ఞం జరగాలి అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని పాలన చేసే విధంగా మనకి ఇది శారదాపీఠానికి కానీ దక్షిణాది బ్రాహ్మణికి కానీ ఒక వరం లాంటిది. ఎందువల్లంటే మన మీద ఇంత విశ్వాసంతో వాళ్ళు మన అంత దూరం నుంచి రప్పించారు మనకింత మంచి వ్యవస్థ చూశారు. మీరు చాలా యజ్ఞాలకు వెళ్ళుంటారు ఎక్కడ ఇంత గొప్ప అరేంజ్మెంట్స్ అయితే నాకు తెలిసి మీరు ఎక్కడ చూసుంటాం. ఎందుకంటే మీరు ఐచ్చండియాగం చూసుంటారు శాసన చండియాగం అతిరుద్రాలు ఇలాంటివి ఎన్నో చోట్ల చేయించి ఉండవచ్చు. కానీ చలికాలంలో చలి ఉండకూడదు అనిసరి టెంట్లు వేయడము ఛార్జింగ్ పాయింట్స్ పెట్టడం మీ అందరికీ స్కూట్ కేసులు ఇవ్వడము ఇంకా దీక్షావస్త్రాలు మీకు కావలసిన సంభారాలు మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఏదో అందడానికి 1-2 టైం పడుతుంది కానీ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆసరాగా తీసుకుని దీన్ని ఒక మంచి కార్యంగా మనమే తీసుకుని ఒక బాధ్యతగా మనం అందరం కూడా ముందు నడిపించే బాధ్యత మీ 16 మంది నిర్ణయం తీసుకుని మీరందరూ కూడా ఒక టీం కింద తయారయ్యి ప్రతి చోట కూడా ఎక్కడ ల్యాబ్స్ లేకుండా ఎక్కడ అవకతవకలు జరగకుండా మీరు సమయానుకూలంగా మీరందరూ కూడా యజ్ఞాన్ని దిగ్విజయం చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. అదేవిధంగా మీ అందరికీ తెలుసు కేశవదాని గారు వారు మత్తూరు నుంచి చాలా ఉన్నతమైన భారతదేశంలోనే కేశవదాని గారికి ఉన్నంత పేరు మరే పండితులకు ఉండదు. ఎందుకంటే వారు వేదము శ్రౌతము స్మార్తము శాస్త్రము వేదార్థము ఏది అడిగినా కూడా వారు ఒక మనుస్మృతి గ్రంథం లాంటి వారు. వారు ధర్మానికి ఒక గ్రంథం అంటే మనుస్మృతి ఏ రకంగా ఉంటుందో ఒక రూపం కింద చూస్తే అది కేశవ గారు కాబట్టి వారు అధీనంలో. అదేవిధంగా వీరు ముష్టి భీమశంకరం గారు వారు చాలా పెద్ద పండితులు మనందరికీ తెలిసిన వ్యక్తి వారు పురుషోత్తమ్ గారు అలాగే చాలామంది ఉన్నారు. ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పడం కాదు చాలామంది ఉన్నారు. వీరందరినీ కూడా మనం ప్రసన్నం చేసుకుంటూ వారు చెప్పిన మాటల్ని మనం జాగ్రత్తగా వింటూ ఈ యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. 3-4 నెలల నుంచి దీక్షితులు ఈ కార్యక్రమానికి యజ్ఞగుండాలి ఏ రకంగా ఉండాలి ప్రతిదీ కూడా ఆగమ ప్రోక్తికంగానే యాగశాల నిర్మాణం కానీ
అలాగే యజ్ఞ గుండాల నిర్మాణం కానీ, అలాగే మండపాలు ఏ రకంగా ఉండాలి, ప్రతిదీ కూడా శాస్త్రబద్ధంగానే ఇక్కడ తయారు చేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. అదేవిధంగా ఈ యజ్ఞాన్ని మనం దిగ్విజయంగా దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప పేరు వచ్చే విధంగా శారదాపీఠం ఇంత గొప్పగా నిర్వహిస్తుందని, వీళ్ళు కూడా పీఠాన్ని ఎంతో గౌరవం పెంచే విధంగా మీ యొక్క స్వభావం ఉండాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉత్తరాది వాళ్ళు ఎంతోమంది పండితులందరూ కూడా ఎన్నో తరతరాల నుంచి ఈ ఆశ్రమాన్ని నమ్ముకుని ఉన్నారు. వాళ్ళని గౌరవిస్తూ మన గౌరవాన్ని తగ్గకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.